యా ఛానల్స్ కోసం. అండ్ అలానే బిగ్ టికెట్ లాంచ్ అయ్యవలసిందిగా సాయి దుర్గ తేజ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ బిగ్ టికెట్? యా, సో ఉషా పరిణయం బిగ్ టికెట్ ని లాంచ్ చేస్తున్నారు సాయి దుర్గ తేజ్ గారు. అండ్ విజయ్ భాస్కర్ గారు కూడా ప్లీజ్ జాయిన్ అవ్వరా పిక్చర్ కోసం. ఓకే, సో ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారి తాలూకా సాయి దుర్గ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను డిప్యూటీ సీఎం నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా కాదండి, తనవికి అన్నయ్యగా వచ్చాను, ఒక మామూలు మనిషిని. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయభాస్కర్ గారి గురించి చెప్పాలండి. ఐ వాజ్ సపోజ్ టు ప్రేమ కావాలి సినిమా, నేను ఆయన డైరెక్షన్లో నేను ఇంట్రడ్యూస్ అవ్వాలి సార్. అది విధిలో రాసి పెట్టిందంటే ఆది వచ్చి రే చేయాలి, ఆది వచ్చి ప్రేమ కావాలి చేశాడు, నేనేమో రే చేశాను. సో అలా షిఫ్ట్ అయిపోయింది అన్నమాట. బట్ సార్ ఇట్స్ సో హ్యాపీ టు సీ యూ సార్. అండ్ అలాగే కమల్ వచ్చేసి నాకు జిమ్లో పరిచయం అండి. హీ వాజ్ వర్కింగ్ అవుట్ విత్ మీ, నాతో పాటు వర్కౌట్ చేసేవాడు ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ నాతో పాటు. అప్పటి నుంచే కొద్దిగా బాగా వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో. సో వెరీ వెరీ హ్యాపీ దట్ హీస్ గెటింగ్ లాంచ్డ్ విత్ హిస్ ఫాదర్స్ డైరెక్షన్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ సిరత్ గారు, ఐ హావ్ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. మీరు రన్ రాజా రన్లో ఒక సింగిల్ షాట్ చేసుకుంటూ వచ్చారు కదా, సో ఫ్రమ్ దాట్ ఐ హావ్ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. సో లవ్లీ సీయింగ్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారు, ఈయన నా సినిమాలో ఒక పర్టికులర్ సాంగ్కి లిరిక్స్ రాశారండి. ఆ సాంగ్ నాకు నిజంగా నా లైఫ్ లాంగ్ యాంతం అయిపోయింది ఇప్పుడు. సో అది పాత కాదే. సో అది లైఫ్ లాంగ్ యాంతం లాగా నో పెళ్ళి అయిన సాంగ్ అలా అయిపోయిందండి. సో ఆల్ ది బెస్ట్ మ్యాన్, విషింగ్ యూ ఆల్ విషింగ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా చెల్లి గురించి చెప్పాలి, తన్వి. రండి అన్న, రండి. ఈయన సతీష్ అన్న అండి, నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. అండ్ ఇండస్ట్రీలో అప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నారు ఆయన, మా ఫ్యామిలీ మొత్తం ఉంది. సో అలాగే ఆయన సతీష్ అని వచ్చేసి నాకు సుప్రీం సేల్ నుంచి ఆయన నా సినిమాలు చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అన్నా, 10 ఇయర్స్. సో వెరీ వెరీ హ్యాపీ దట్ హిస్ డాటర్ హ్యాస్ బికమ్ అ హీరోయిన్. అండ్ తిన కూడా ఏదో మా రికమెండేషన్తో వచ్చింది కాదండి, తను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అదర్ హీరోస్కి వాళ్ళ షో రీల్స్ చేస్తూ అవన్నీ చేసుకుంటూ వచ్చింది, తను చాలా కష్టపడింది తను. సో వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూరా. God bless you. And keeping all this aside, kotta vallu cinema chestunnaru, adi enti ela untado teliyadu manaki. So meerandaru theater ku velli meer bless chesthe it will be very very helpful for the whole industry andi. So daiyachesi meer August 2nd na Usha Parneyam cinema theater ku velli cinema chusi meerandaru vallaku blessings ivandi. Alage maa Vijay Bhaskar gariki manchiga for టికెట్లు మనం తెగాలండి బాగా. అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్ అండి. అండ్ అలాగే మీడియా వారి అందరికీ చాలా థ్యాంక్స్, మీరు అందరూ వచ్చారు,
మీరు అందరు సపోర్ట్ చేశారు సినిమాకి. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ తప్పకుండా మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు హెల్మెట్ మాత్రం ధరించండి ప్లీజ్. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సాయి దుర్గతేజ్ గారు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఆగస్ట్ 2nd వరల్డ్ వైడ్గా ఉషా పరిణయం రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ వెళ్ళండి, మీ రివ్యూస్ అన్నీ షేర్ చేయండి. థ్యాంక్ యూ తేజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. That's so lovely. Thank you.